నెల్లూరు జిల్లా కొవ్వూరులో టీడీపీ వైసీపీ మధ్య ఫోన్ కాల్ వార్ ముదురుతోంది. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ప్రలోభాలకు గురి చేస్తున్నారని వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టారు వేమిరెడ్డి ప్రశాంతి. తనపై ప్రజాభిమానం చూసి తట్టుకోలేకే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓర్వలేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి కనీసం విజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు ప్రశాంత్ రెడ్డి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానంగా నెల్లూరు లోక్సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి సంబంధించి ఈరోజు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వైసీపీకి సంబంధించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డితో ఈరోజు ఆడియోను విడుదల చేశారు. ప్రశాంతి రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాల్సిన పరిస్థితితో పాటు తెలుగుదేశం నేతలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ప్రశాంతి రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, రాజేంద్ర కుమార్ రెడ్డి వాళ్ళందరూ కూడా చాలా దగ్గర బంధువులు. ప్రశాంతి రెడ్డికి నల్లపరెడ్డి సోదరులు, సో వాళ్ళు బ్రదర్హుడ్ బ్రదర్ లాగా ఉంటారు. అంతేకాకుండా కూడా చాలా దగ్గర బంధుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందనే విషయం మీద కూడా నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్తో ఒక ప్రైవేట్ సంభాషణలో మాట్లాడింది. తాము వైసీపీని వీడేది ఇష్టం లేదని, కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల వీడాల్సి వస్తుందని చెప్పి కూడా ఆ ఆడియోలో ఆమె చెప్పారు. అంతేకాకుండా కూడా తనకు సర్వేపల్లితో పాటు కావలి స్థానాన్ని కూడా ఆఫర్ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు లోక్సభ పరిధిలోకి రాదని, కాబట్టి నెల్లూరు లోక్సభ పరిధిలో ఉన్న కోవూరు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని ఆఫర్ ఇవ్వడంతో అంగీకరించాలని కూడా చెప్పారు. అదేవిధంగా కూడా ఆనం రామనాయుడుతో పాటు సోమిరెడ్డికి సంబంధించి కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే తన సోదరుడిగా భావించే రాజేంద్ర కుమార్ రెడ్డితో కొన్ని వ్యాఖ్యలను ఆమె పంచుకున్నారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో దాన్ని ఆడియోను విడుదల చేయడంతో ఒకసారి కూడా కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలు బయటికి రావడంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. తాను ఒక ప్రైవేట్ సంభాషణలో తన సోదరుడు సమానుడుగా భావించే రాజేంద్ర కుమార్తో మాట్లాడిన ఈ విషయాలన్నీ కూడా బయటికి తీసుకురావడం భావ్యం కాదని చెప్తున్నారు. ఒక విద్యతో వ్యవహరించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఈ విధంగా చేస్తున్నారని చెప్పి కూడా ఆమె తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు తనకు కోవూరు నియోజకవర్గంలో ఎంతో ఆదరణ వస్తోందని, ఈ ఎన్నికల్లో తాము గెలుపు బాటలో ఉండడంతో తట్టుకోలేకనే వైసీపీ నేతలు ఈ విధంగా చేశారని చెప్పి కూడా ఆమె ఆరోపించారు. అంతేకాకుండా కూడా ఇలాంటి ఆరోపణలు తాము ధీటుగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఆమె సమాధానం ఇచ్చారు. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించి ఇటీవల వైసీపీ నేతలు విమర్శలు జోరును పెంచారు. అంటే బాగా డబ్బున్న వాళ్ళు కావడంతో వైసీపీ సంబంధించిన నాయకులందరినీ కూడా కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళంతా కూడా డబ్బుతోనే రాజకీయం చేస్తారని చెప్పి కూడా ప్రచారం చేస్తారు. కానీ ధీటుగా వారు మాత్రం డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ సేవలో మాత్రం ఎవరూ లేరు, తాము సేవ చేసేందుకోసం వచ్చామని చెప్పి కూడా వేమిరెడ్డి దంపతులు కూడా స్పష్టం చేశారు. ఇటీవలే మనం చూసినట్లయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు తెలుగుదేశం పార్టీలో అక్కడ వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోతున్నారు. త్వరలోనే వైసీపీ వైపు కూడా వచ్చేందుకోసం ప్రయత్నాలు చేస్తారని చెప్పి కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అయింది. ఈ విషయంపై కూడా వేమిరెడ్డి దంపతులు కూడా స్పష్టతనిచ్చారు. తాము తెలుగుదేశం పార్టీలో కంఫర్ట్గానే ఉన్నామని చెప్పి కేవలం తమపై దుష్ప్రచారం చేసేందుకోసమే ఈ విధమైన ప్రచారాలు చేస్తానని చెప్పి కూడా వారు చెప్పారు. మొత్తం మీద వేమిరెడ్డి దంపతులు టార్గెట్గా చేసుకుని వైసీపీ నేతలు ఈ ఆరోపణలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఈ వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి నెల్లూరు లోక్సభ నుంచి వైసీపీ అభ్యర్థికి పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డితో పాటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, రాజేంద్ర కుమార్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఆమె దీనికి స్పందిస్తూ ఒక విఘ్నత కలిగిన నేతలలాగా వ్యవహరించాలి, విజయసాయి లాంటి వ్యక్తి కూడా ఈ విధంగా విలేకరుల సమావేశంలో పాల్గొనడం తనను కొంచెం బాధ కలిగించిందని చెప్పి కూడా ఆమె చెప్పారు. మొత్తం మీద ఎలాంటి పరిణామాలైనా కూడా తాము ఎదుర్కొంటాము, తాము నిక్కచ్చిగా ఉన్నామని చెప్పి కూడా వేమిరెడ్డి దంపతులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. మరి ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో మరిన్ని ఆరోపణలు, మరిన్ని ప్రత్యారోపణలు కూడా వచ్చే అవకాశం ఉంది. వీటన్నింటి కూడా ఏ విధంగా ఎదుర్కొంటారో వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ నెల్లూరు.